నా పేరు భిక్షపతి మాది కౌడిపల్లి మండల్ మెదక్ డిస్టిక్ రాయలపూర్ గ్రామం మాది మాకు వ్యవసాయ పొలం ఉంది అందులో అంతా వర్షాలు పడక వర్షాలు లేక ఇంకా లాభసాటిగా ఏం చేసుకుంటే బాగుంటే తక్కువ పెట్టుబడితో ఆలోచన చేసి నేను ఒక 50 కోళ్ళతో ఫస్ట్ స్టార్టింగ్ చేయడం జరిగింది నాటుకోళ్ళు పబ్లిక్ ఎట్లా ఉంటుంది మాకు లాభం ఉంటుందా లేదా అని ఒక 50 కోళ్ళతో ఇప్పుడు మాకు 6 నెలలు అయింది ఇప్పుడు 50 కోళ్ళతో మెల్లమెల్లగా అభివృద్ధి చేసుకున్నాము సో ప్రస్తుతం ఒక 200 కోళ్ళు ఉన్నాయి డైలీ ఒక 5-6 కోళ్ళు అమ్ముతాము కిలో లెక్క అయితే కిలో లెక్క అమ్ముతాము మామూలుగా కోడి లెక్క అంటే కోడి లెక్క అమ్ముతాము ఇక వీటికి వచ్చేసి దాన వచ్చేసి మేము స్థానికంగా పండించుకున్న మొక్కజొన్నలు కావచ్చు జొన్నలు కావచ్చు నూకలు తౌడు రైస్ మిల్లో తౌడు ఈ గడ్డి ఇక ఇలాంటి ఆకులు కూరగాయల వేస్టేజ్ అంటే మాకు అందుబాటులో కౌడిపల్లి నర్సాపూర్లో సంతలు అవుతాయి ఈవినింగ్ టైంలో వేస్ట్ కూరగాయలు పడేసి వెళ్ళిపోతారు కదా అవి తీసుకొచ్చి వేయడం జరుగుతుంది అన్నమాట ఒకసారి తిన్నోళ్ళు ఎవరన్నా ఉంటే టేస్ట్ బాగుంది కాబట్టి ఒకసారి తిన్నోళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మా దగ్గరికి ఇప్పుడు ప్రస్తుతానికి కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి 12 రూపాయలకు గుడ్డు అమ్ముతున్నాం మేము అంటే మల్టీపర్పస్ అన్నమాట పొదికేసుకుంటే పిల్లలు వస్తాయి తినడానికి టేస్ట్ బాగుంటుంది దాదాపు ఆర్గానిక్ కోళ్ళు అన్నమాట మెడిసిన్స్ వాడకుండా ఇంకా బరువు పెరగడానికి మీ ఇంజెక్షన్స్ ఇవ్వకుండా న్యాచురల్ ఫుడ్ మొక్కజొన్న వరి తౌడు గడ్డి నూకలు మన స్థానికంగా దొరికే తక్కువ రేట్లో దొరికే పప్పు దినుసులు మన ఫీడ్ కాస్ట్ ఎక్కువ కాకుండా పెట్టుబడి ఎక్కువ కాకుండా తక్కువ రేట్లో దొరికేవి ఏవైతున్నాయో అవి వాడి పెంచుతున్నామండి మేము ప్రస్తుతానికి అయితే బాగుంది మార్కెట్ ఇప్పుడు నాటుకోళ్ళు కాబట్టి టేస్ట్ కొంచెం బాగుంటుంది మామూలు చికెన్ కంటే దాదాపుగా నాటుకోళ్ళు లాగా ఇవి నాటుకోళ్ళు అనమాట వనరాజా గిరిరాజా కాదండి ఈ నాటుకోళ్ళు దేశీ మేము కొన్ని స్టార్టింగ్లో అయితే విలేజ్లలో అక్కడక్కడ రెండు మూడు చేసి ఒక 50 జమ చేసుకున్నాము అక్కడి నుంచి గుడ్లు వచ్చిన తర్వాత పొదిగేసుకొని మెల్లమెల్లగా పెంచుకున్నాము ప్రస్తుతానికి 200 కోళ్ళు ఉన్నాయి దీంట్లో ఒక 20-30 గుడ్లు పెడుతున్నాయి ఇంకో 1-10 డేస్ తర్వాత ఇంకా వేరే గుడ్లు పెడతాయి ఇంకా పక్క రూమ్లో వచ్చేసి 250 పిల్లలు ఉన్నాయి అది ఒక 60 డేస్ అయింది 120 డేస్ తర్వాత మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాం మేము 120 డేస్లో కేజీ నుంచి కేజీన్నర వెయిట్ వస్తుందండి కేజీలాగా అమ్మాలంటే 380 రూపీస్కి కేజీ అమ్ముతున్నాం వెయిట్ చేసి లైవ్ 380కి కేజీ వెయిట్ లెక్క అయితే బడ్ లెక్క అయితే 600కు బడు దాదాపుగా వెయిట్కి బడ్కి దాదాపుగా మ్యాచ్ అవుతుందండి రేటు ఇక కొందరు వెయిట్ లెక్క తీసుకుంటారు కొందరు బడ్ లెక్క తీసుకుంటారు 5-6 తీసుకుంటారండి ఇక సండే వస్తే కొంచెం మార్కెట్ బాగుంటుంది మాకు ఎవ్రీ సండే ఒక 30 నుంచి 40 కోళ్ళు అమ్ముడుపోతాయి ఒకసారి తిన్నవాళ్ళు మామూలుగా టేస్ట్ బాగుందండి బయట దొరికే నాటుకోళ్ళ కంటే కూడా టేస్ట్ బాగుందని మళ్ళీ రావడం జరుగుతుంది రెండోది మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ టు మీదకి మెయిన్ రోడ్ కాబట్టి సండే 7 రూపాయలు పోయేవాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు రిటర్న్లో మళ్ళీ ఇచ్చేసేవాళ్ళు 2 కోళ్ళు 3 కోళ్ళు 10 గుడ్లు పట్టుకెళ్ళిపోతారు ప్రస్తుతానికి అయితే లాభదాయకంగానే ఉంది ఈ చిన్న మాది చిన్న షెడ్డు మామూలుగా ఇల్లు లాగా ఇది ఇప్పుడు లాభసాటిగా ఉండటం వల్ల చిన్నగా షెడ్డు ఒక చిన్న షెడ్ వేసుకొని ఒక అరెకరం పొలంలో ఆకుకూరలు పండించి ఓపెన్ గేట్ల మామూలుగా మన ఊళ్ళు తిరగడానికి కోళ్ళు తిరగడానికి ఒక అరెకర పొలంలో ఆకుకూరలు పాలకూర కావచ్చు ఇంకా వేరే వేరే ఆకుకూరలు కావచ్చు అలుపుతున్నాము ఒక చిన్న షెడ్ వేసి నైట్లో షెడ్లు వేసుకోవాలా పగలు బయట వదిలేసే ప్లాన్ చేస్తున్నాము షెడ్ కడుతున్నాం మేము పక్కన ఇప్పుడు షెడ్ దాదాపుగా సగం అయిపోయింది చుట్టూ పెన్సింగ్ కూడా వేసాము ఒక అరెకరానికి అది చేస్తున్నామండి ఇంకా నెక్స్ట్ డెవలప్ చేసి మేము పిల్లలు కూడా మా చుట్టుపక్కల రైతులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ రైతులకి పిల్లలు కూడా సప్లై చేయాలనుకుంటున్నాం రాబోయే కాలంలో ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు మీరు ఎట్లుంది మేము కూడా ఇంట్రెస్ట్ ఉంది మాకు మేము కూడా పెంచుకుంటాం మాకు కూడా మీకు సలహాలు ఇస్తారా లాభసాటిగా ఉందా అంటే దీంట్లో పెట్టుబడి ఎక్కువేమి ఉండదండి చాలా తక్కువ పెట్టుబడి ప్రస్తుత పరిస్థితుల్లో అయితే లాభదాయకమైనది తక్కువ పెట్టుబడి అన్నమాట రోజు ఆదాయం ఉంటుంది ఒకేసారి కాకుండా డైలీ మనకు డైలీ ఒక 5 కోళ్ళు అమ్ముకున్నాం అనుకోండి ఒక 3,000 రూపాయలు వస్తుంది 10 అమ్ముకున్నాం అనుకోండి 6,000 రూపాయలు వస్తాయి అంటే ఒకసారి పెట్టుబడి పెట్టుకొని మామూలుగా మనకు డైలీ ఆదాయం వచ్చేలాగనమాట ఈ రోజుల్లో డైలీ ఆదాయం వస్తేనే బాగుంటుంది నా అభిప్రాయం అందుకే దీంట్లో ఉన్నాం